ఎవరెవరు రావట్లేదు ఆ ప్లేస్ లో కొత్త వాళ్ళని భవిష్యత్తులో చూసుకుంటారు. ఏముంది అందులో అంటే పార్టీ ఏం వీక్ అవుతుంది అనేది, రేపు సమావేశంతో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాలి అంటే బలం ఉండాలి కదా. అంటే ఇక్కడ వీళ్ళు అంత అద్భుతం చేశారు అనుకోండి, వాళ్ళు అక్కర్లేదు అనిపిస్తుంది. వీళ్ళు చేయలేకపోయారు అనుకోండి, ప్రత్యామ్నాయం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కలిసి ఉన్నారు, ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కదా, కాబట్టి ఇక్కడ ఆయనే డైరెక్ట్ అవుతాడు అప్పుడు. అదే కాన్సెప్ట్. కానీ ఒక భరోసా అయితే కల్పిస్తారా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో నాయకుడు బయటకు వెళ్లకుండా ఉండడానికి జగన్ భరోసా కల్పిస్తారు? భరోసా కల్పించాలి. ఇప్పుడు దాకా అది ఏంటి, ఎక్కడికక్కడ మీరు నా కార్యకర్తలు చూసుకోండి అన్నా అని చెప్తున్నాడు. కానీ తన ఒక టీంని సెట్ చేయాలి, లాయర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక 5 మంది లాయర్లు, వాళ్ళకి జీతాలు ఇస్తావా ఏమిస్తావా మెయింటెనెన్స్. తెలుగుదేశం మెయింటైన్ చేసింది, ఒక కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ దగ్గర భయంతో ఉన్నారు. భయం లేకుండా చేయాలి అంటే జగన్ ఏం చేస్తారు? చెయ్యాలి. అక్కడ చేయలేకపోతే కనుక వేస్ట్. బేసిక్ గా జనాలందరూ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ వెనకాల నువ్వు ఉంటావు, నువ్వు ఆస్వాదిస్తావు, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నేను పట్టించుకోను అంటే ఇక తర్వాత ఎవడు నమ్ముతాడు? చెయ్యాలి. నాకు తెలిసి అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక 500 మందితో ఒక కమిటీ వేసి ఆ పరిధిలో ఏ నాయకుడినైనా అరెస్ట్ చేసినా, ఏ కార్యకర్తకైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్ గా వెళ్ళడం, లాయర్లతో ఒక 5 మందితో ఒక టీములు పెట్టేసి తేడా రాగానే వెళ్ళి ఆ లాయర్లు అందరూ కలిసేసి కంప్లైంట్లు ఇవ్వడం, అవసరమైతే కోర్టుకు వెళ్ళటం, ఇట్లాంటివి చేయడం, ఇది ఒక సిస్టమ్. తెలుగుదేశాన్ని చూసి నేర్చుకోవాలి. కొత్త మెకానిజం రెడీ చేయాలి 5 ఏళ్ల పాటు. రేపు సమావేశాన్ని బట్టి డిసైడ్ అవుతుందా 24వ తేదీన అసెంబ్లీకి మొత్తం 11 మంది వెళ్తారా లేదా అనేది? తెలిసి వెళ్ళాలి. వెళ్ళకుండా ఏం చేస్తారు, ప్రమాణ స్వీకారం చేయాలి కదా. ప్రమాణ స్వీకారం పొద్దున వేరే ఎలక్షన్ పెడతారు, పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ అందరు తెలుగుదేశం వాళ్ళకి ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. 178 మంది సభలు అదే కదా, ఫస్ట్ జరిగేది అదే. అవును, ఆ తర్వాత కదా ఇవన్నీ, నెక్స్ట్ తర్వాత అసెంబ్లీ సెషన్స్ వేరు. అవును, రైట్. చూద్దాం మొత్తానికి ఒక విస్తృత స్థాయి